హల్లెలూయా. హౌ ఇస్ యువర్ డే గోయింగ్? మీ డే స్టార్ట్ అయినప్పటి నుంచి వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ డూ యూ గెట్? మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? పాజిటివ్గా ఉంటాయా, నెగిటివ్గా ఉంటాయా? ఏ సిచ్యువేషన్లో అయినా సరే మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్నారా, నెగిటివ్గా ఆలోచిస్తున్నారా? మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళని మీరు ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు మీకు ఒకవేళ ద పర్సన్ యూ హ్యావ్ కాల్డ్ ఇస్ ఆన్ అనదర్ కాల్ అని టోన్ వినపడితే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? మా హస్బెండ్ మా బాస్తో మాట్లాడుతున్నారేమో, ఏమైనా ఇంపార్టెంట్ కాల్లో ఉన్నారేమో అని అనుకుంటున్నారా, వాళ్ళ మీద డౌట్ చేస్తున్నారా? ఆ సెకండ్ పర్సన్ అనేది ఎవరు? హూ ఇస్ దట్ సెకండ్ పర్సన్? ఎవరితో మాట్లాడుతున్నారు, ఎంతసేపు నుంచి మాట్లాడుతున్నారు? అట్లా మీ థాట్స్కి వన్ బై వన్ మీరు ఒక ఫ్యామిలీ లాగా పుట్టిస్తున్నారా? ఇలాగే దెర్ వాజ్ ఎ స్మాల్ స్టోరీ. ఒక టూ ఫ్రెండ్స్ అంట, దేవర్ డ్రింకింగ్ అ డ్రింక్. వాళ్ళిద్దరూ ఆ డ్రింక్ తాగినప్పుడు ఎప్పుడైతే వాళ్ళిద్దరూ హాఫ్ డ్రింక్స్ అయిపోయినాయి, ఒకడు వేరే ఫ్రెండ్తో అన్నాడు, ఏ ఇదిగో చూడరా నాదైతే మొత్తం హాఫ్ అయిపోయింది, కొంచెమే మిగిలింది. అలా అడిగినప్పుడు ఆ వేరే ఫ్రెండ్ ఏమన్నాడంటే, ఏమైందిరా హాఫేగా అయింది, ఇంకా హాఫ్ ఉంది కదా, అది ఎంజాయ్ చేద్దాం అన్నాడు. చూసారు కదండి, ఒకళ్ళేమో హాఫ్ అయిపోయిందని బాధపడ్డాడు, కానీ సెకండ్ పర్సన్ ఇంకా హాఫ్ మిగిలిందని సంతోషపడ్డాడు. మన లైఫ్లో కూడా మన పాజిటివ్ థింకింగ్ వల్లే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. బైబిల్లో కూడా మార్క్ చాప్టర్లో మనం చూసినట్లయితే, ఆ పారలైజ్డ్ మ్యాన్ని ఆ ఫోర్ మెంబర్స్ తీసుకొచ్చినప్పుడు ఎప్పుడైతే జీసస్ అన్నారు యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్, అక్కడ కూర్చున్న కొంతమంది టీచర్స్ వాళ్ళు జీసస్ గురించి తప్పుగా ఆలోచించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, హీఈస్ బ్లాస్ఫమింగ్ అని అనుకున్నారు. వెంటనే యేసు ప్రభుకి తెలిసిపోయింది. హీ ఇమీడియట్లీ ఆస్క్డ్ దెమ్, వై ఆర్ యూ థింకింగ్ లైక్ దిస్? ఎలా అయితే ఆ రోజు యేసు ప్రభు వాళ్ళని ఆ క్వశ్చన్ అడిగారు, మిమ్మల్ని కూడా దేవుడు అదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఒకవేళ మీరు నెగిటివ్ థింకింగ్లో ఉన్నారంటే దేవుడు మిమ్మల్ని అడుగుతున్నారు, వై ఆర్ యూ థింకింగ్ లైక్ దిస్? పాజిటివ్గా ఆలోచించండి, అప్పుడేగా మీరు సంతోషంగా ఉంటారు, అప్పుడేగా మీ లైఫ్లో ఉన్న పాజిటివ్స్ మీకు కనపడతాయి. అలా అన్నప్పుడు ఆ టీచర్స్ వాళ్ళ ఆలోచన విధానం మార్చేశారు. మార్చినప్పుడు వాళ్ళకి జీసస్ చేసిన మిరాకల్ కనపడింది. ఒకవేళ మార్చిపోయి ఉంటే వాళ్ళకి జీసస్ చేసిన మిరాకల్ కనపడేదేమో. అందుకే గాడ్ ఈస్ టాకింగ్ టు యూ టుడే త్రూ దిస్ స్టోరీ ఇన్ ద బైబిల్. వై డూ యూ థింక్ లైక్ దిస్? థింక్ పాజిటివ్, ఓన్లీ దెన్ యూ కెన్ బీ హ్యాపీ అండ్ యూ కెన్ సీ ద వండర్స్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్. Have a wonderful day.